ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలపైన మంత్ర మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సీనియర్ మహిళా నాయకురాలు యువ కార్పొరేటర్ అయినటువంటి పడికపాటి చైతన్య రెడ్డి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. చెప్పండి, వాళ్ళని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ అసత్య ప్రచారాలు చేస్తున్నారు, దీని గురించి మీరు ఏమంటారమ్మా? సార్, ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లో కీలకంగా మారిన వ్యవస్థ ఏదైనా ఉందంటే అది వాలంటీర్ వ్యవస్థ. చాలా డౌన్ స్టేజ్ నుంచి పై స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అందుబాటులో ఉండేది వాలంటీర్స్. ఏ ఆఫీసర్ అందుబాటులో ఉండరో, లేదంటే ఇంకో ఒక ప్రజాప్రతినిధో ఒక ఆఫీసరో, వీళ్ళందరూ అందుబాటులోకి వెళ్ళేసరికే వాలంటీర్స్ డైరెక్ట్గా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి కావాల్సినటువంటి పథకాల గురించి చెప్పడం కానివ్వండి, వాళ్ళకి వచ్చినటువంటి లబ్ధి గురించి తెలియజేయడం కానివ్వండి చేస్తూ ఉన్నాం. ఇంత ఇదిగా ప్రజలకి సర్వీస్ని అందిస్తున్నారు కాబట్టి, సో వీళ్ళందరినీ పెట్టింది అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. సో ప్రజలందరూ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థకి బాగా దగ్గరైపోతా ఉన్నారు. అల్టిమేట్గా రేపు జగనన్న గెలుపులో కూడా వీళ్ళు ఎక్కడ భాగమవుతారో అని చెప్పేసి ఒక భయంతో ఈరోజు వాలంటీర్ వ్యవస్థని కించపరిచే విధంగా, వాళ్ళ మీద ఒక నెగిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యే విధంగా కూడా అటు పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఇటు చంద్రబాబు నాయుడు కానివ్వండి చాలా నీచంగా మాట్లాడుతూ ఉన్నారు. మొన్న పవన్ కళ్యాణ్ 4 రోజుల క్రితం చేసినటువంటి వ్యాఖ్యల మీద ఇవాళ కూడా నిరసనలు వాలంటీర్స్ తెలియజేస్తానే ఉన్నారు. వాళ్ళ యొక్క సేవలు పొందిన ప్రజలు కూడా ఈరోజు ఎవరు కూడా సైలెంట్గా లేరు. ఈరోజు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మనిషిలాగా మమ్మల్ని ఆప్యాయంగా పలకరించే ఒక వాలంటీర్ని పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడతాము అని చెప్పేసి ఈరోజు పవన్ కళ్యాణ్ని ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల వైఖరి మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇది ఇలా ఉండగానే ఆ వేడి చల్లారేలోపే చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో సేమ్ మళ్ళీ అదే పరిస్థితి, అటు ఎటువంటి క్రెడిబిలిటీ లేనటువంటి పవన్ కళ్యాణ్ అసలు అతనికి ఏమీ రాజకీయ పరంగా ఒక ఏదో ఒక హోదాలో గెలిచి ఒక రాజకీయం చేసిన అనుభవం కూడా లేకుండా ఎప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడిగానే ఉంటూ అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొని ఇప్పటి వరకు కూడా నాకు చాలా అనుభవం ఉంది రాజకీయంలో, నన్ను మించిన దిట్టెవరూ లేరని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు కూడా నిన్న చాలా నీచంగా వాలంటీర్స్ గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సిగ్గుచేటుగా అనిపిస్తూ ఉంది. ఆయన పార్టీలో ఉన్నటువంటి మహిళలందరినీ చుట్టూతో పెట్టుకుని అందరి చేతికి పచ్చకండవాలు ఇచ్చేసి ఒక డిస్కోటెక్లో ఎలాగైతే డాన్సులు వేపిస్తారు, ఈయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరూ అలా విజిల్ వేసి డాన్సులు వేస్తూ ఉన్నారు. మరి వాళ్ళని మహిళలు అంటారా లేకపోతే ఇంకేమన్నా అని సంబోధిస్తారో కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే మహిళలు అంటే ఒక మర్యాద, ఒక డిగ్నిటీ మెయింటైన్ చేస్తారు. నిన్న ఆ మీటింగ్లో ఎవరి దగ్గర కూడా మేము మనం చూడలేకపోయాం. పైపెచ్చు ఈయనేమో వాలంటీర్స్ ఇళ్ళకి వెళ్ళిపోయి పబ్లిక్ని తలుపులు కొట్టేసి ఇళ్లలోకి వెళ్ళి మీకు మీ ఇంట్లో మీ ఆయనకి ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా లేకపోతే మీ ఆయనకి ఎవరితోటైనా రిలేషన్స్ ఉన్నాయా చెప్పండి మేము చూసుకుంటామని చెప్పేసి వాలంటీర్స్ అడుగుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఏంటి ప్రూఫ్, ఎవరైనా చెప్పడం ఏమైనా విన్నాడా, లేకపోతే స్వయాన లింగంపల్లి గెస్ట్ హౌస్కి వచ్చినప్పుడు నారా భువనేశ్వరి గారిని ఏమన్నా లేకపోతే నారా బ్రాహ్మణి గారిని ఏమన్నా లోకేష్ గురించి కానీ చంద్రబాబు నాయుడుకి ఉన్నాయా ఏమైనా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి వాలంటీర్స్ ఎవరైనా అడిగారంట, లేదంటే ఆయన పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానివ్వండి లేకపోతే ఆయన పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ కానివ్వండి ఎవరిళ్ళకైనా ఏ లేడీస్ దగ్గరికైనా వెళ్ళేసి ఏదైనా వాలంటీర్ ఇలా నీచంగా అసభ్యంగా వాళ్ళ హస్బెండ్స్కి ఉన్నటువంటి సంబంధాల గురించి ఏమన్నా మాట్లాడారా అనేది ఒక్కసారి ఆయన ఏమన్నా ఆయన దృష్టికి ఎవరైనా చెప్పారా లేకపోతే ఆయన ఏమన్నా కళ్ళారా చూశాడా, ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే ఇక్కడ ఎవరు నమ్మడానికి కూడా రెడీగా లేరు. ఏదన్నా ప్రూఫ్ ఉంటే ఆయన దగ్గర పలానా వాళ్ళు పలానా వాలంటీర్స్ ఇలా అన్నాడు అని చెప్పేసి ప్రూఫ్ ఉంటే విత్ ప్రూఫ్ బయటికి తీసుకొచ్చి నిల్చోబెట్టమనండి, దానికి తగ్గ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం రెడీగా ఉంది. అటువంటి వాలంటీర్స్ ఎవరైనా సరే ఈ వ్యవస్థకి చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం తరఫున. అంతేగాని ఎటువంటి ఆధారాలు లేకుండా నీకేదో మనసులో ఆ వాలంటీర్ వ్యవస్థని తక్కువ చేయాలి అనే ఆలోచన పుట్టిన దానికి కారణంగా నువ్వు ఇంత నీచంగా వాలంటీర్స్ గురించి మాట్లాడుతూ ఉంటే ఈరోజు ఎవ్వరు కూడా ఉపేక్షించే పరిస్థితుల్లో లేదు. ప్రజలకి నిరంతరంగా వాలంటీర్లు మంచి చేస్తుంటే మంగళపూడి అనిత కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారు, ఏమంటారు? ఒక మహిళ అయి ఉండి ఆ విధంగా మాట్లాడి మీరు ఎలా చూస్తారు? మంగళపూడి అనిత గారు ఎప్పుడు కూడా చాలా టాప్ లెవెల్లో చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న క్యాడర్ అందరికన్నా కూడా ఆవిడ ఎక్కువ మార్కులు కొట్టేయాలి లేకపోతే ఆవిడ ఎక్కువ ఇంప్రెషన్ తెచ్చేసుకోవాలి, దానివల్ల ఆవిడకి ఏదో చాలా పెద్ద పెద్ద పదవులు చంద్రబాబు నాయుడు కట్టబడతాడు ఎత్తనని చెప్పేసి అనుకుంటా ఉంటుంది.
దానికి రిజల్ట్ గానే చాలా దారుణంగా క్రిటిసైజ్ చేస్తా ఉంటది వాళ్ళ వైసీపీలో ఉన్నటువంటి క్యాడర్ ని గానివండి ఎమ్మెల్యేల్ని గానివండి అందర్ని ఈ రోజు వాళ్ళకి భయపడడం వాళ్ళని క్రిటిసైజ్ చేయడం దగ్గర నుంచి ఇంకా దిగజారిపోయి ఈ రోజు ఒక వాలంటీర్ వ్యవస్థను చూసి భయపడుతున్నారు వీళ్ళందరూ వచ్చి నిజంగా మాకు చాలా నవ్వొస్తా ఉంది వాళ్ళని చూస్తూ ఉంటే పాపం ఇంటింటికి వెళ్ళి ఒక 5000 రూపాయలు గౌరవ వేతనం తీసుకొని జగనన్న మీద అభిమానంతో పబ్లిక్ సర్వీస్ మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి వాళ్ళు చేస్తున్నటువంటి సర్వీస్ని చూసి మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళకి భయపడి వాళ్ళని ప్రజల్లోకి లేకుండా చేయాలి అన్న ఒక ఉద్దేశంతో కించపరిచే విధంగా చాలా చండాలంగా మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు ఏమో అట్లీస్ట్ రిలేషన్స్ గురించి అడగడానికి వెళ్తున్నారు. ఈవిడ గారేమో ఇంకో మెట్టు ఎక్కువ వెళ్ళిపోయి డైరెక్ట్గా అసలుకి పెన్షన్లు తీసుకోవడానికి వెళ్తే నీ వాళ్ళ నీకు ఈ నెల పెన్షన్ ఇస్తే ఒక రోజు నా దగ్గరికి వస్తావా అని అడిగారట వాలంటీర్స్. 60 ఏళ్ళ వయసులో ఉండి పెన్షన్స్ తీసుకునే వ్యక్తులు వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళని అలా అడుగుతారా? లేదంటే అసలు పెన్షన్లు ఎవరు తీసుకుంటారండి? వృద్ధాప్యంలో ఉండి 60 ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళు కాలు చేయి కదలక ఇబ్బందుల్లో ఉంటే అలాంటి వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు ఈరోజు. లేదా అంగవైకల్యంతో కాలో చెయ్యో కన్నో బాగాలేకపోతే అటువంటి వికలాంగులు పెన్షన్లు తీసుకుంటున్నారు. లేదా భర్తలు చనిపోయి భర్తలు వదిలేసో 50 ఏళ్ళు పైబడినటువంటి ఒంటరి మహిళలు పెన్షన్లు తీసుకున్నారు. అలాంటి వాళ్ళు పెన్షన్ల కోసం వెళ్తే అలాంటి వాళ్ళనే వాలంటీర్స్ అడిగేది? ఇవిడ వినిందా వెళ్ళి? ఇవిడకి తెలిసిన వాళ్ళని ఎవరైనా వాలంటీర్స్ అలా అడిగారా? ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయి ఇవిడ దగ్గర? నోరు ఉంది కదా అని చెప్పేసి మరీ మన నోటిని మించిన మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేమందరం వాడికి చెప్తా ఉన్నాం. కొంచెం నోరు అదుపులో పెట్టుకొని పద్ధతిగా ఉండి జనాలు నమ్మే విధంగా క్రిటిసైజ్ చేస్తే నమ్ముతారు. అసలు నమ్మడానికి కూడా అవకాశం లేనటువంటి విధంగా ఆవిడ క్రిటిసైజ్ చేస్తూ ఉంటే ఈరోజు నమ్మడం మానేసి అదే మహిళలు మెట్టు తీసుకుని ఆవిడ ఖచ్చితంగా అది అంతా రేపు రోడ్డు మీదకి వెళ్తా ప్రచారానికి వెళ్ళినప్పుడు మా వాలంటీర్స్ గురించి నువ్వు ఇలా మాట్లాడతావా అని చెప్పేసి ఒక ముఖ్యమంత్రిని ఉద్దేశించి జగ్గుబాయి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేస్తున్నారు. అంటే ఆయన నిర్వహిస్తున్న వారయాత్ర ప్రతిరోజు కూడా వైసీపీ పైన నిప్పులు జరుగుతున్నారు, ఏమంటారండి మీరు? ఆయన ముందు చాలా పాపానికి ఒడిగడుతున్నాడు. అమ్మవారి పేరు పెట్టుకొని అమ్మవారి మీద యాత్ర చేస్తున్న విధంగా ఆయన వారాహి అని పేరు పెట్టుకుని ఆ వారాహి మీద యాత్ర చేస్తూ అన్ని బూతులే, అన్ని అబద్ధాలే, అన్ని పిచ్చి మాటలే. ఆయన ఏదో ఒక పెద్ద ఫిలాసఫర్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది వెళ్ళేది పేపర్లో చూసాం. 4వ తరగతిలో ఆయన ఇంట్లో సామాన్లు కొన్నప్పుడు చాలా తక్కువ రేట్ ఉన్నాయంట, ఇప్పుడు చాలా రేట్లు పెరిగిపోయాయంట. అంటే ఇప్పుడు ఇదేదో గవర్నమెంట్ వచ్చాక పెరిగిపోయాయన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఆ వయసులో ఉన్నప్పుడు తీసుకున్న రెమ్యునరేషన్కి ఇప్పుడు తీసుకున్నటువంటి రెమ్యునరేషన్కి కూడా చాలా మార్పు వచ్చేసింది. అప్పుడు తీసుకున్నటువంటి 1000 రూపాయలు లేకపోతే 10,000 లేకపోతే 1,00,000 రూపాయలు తీసుకొచ్చి ఈరోజు కోట్లలో రెమ్యునరేషన్ ఎందుకు తీసుకుంటున్నాడు? ఆ రోజు సినిమా తీసేటువంటి ఖర్చుకి ఈరోజు సినిమా తీసేటువంటి ఖర్చుకి చాలా వేరియేషన్ ఉంది. అలాగే అప్పుడు నిత్యావసర సరుకులకి ఇప్పుడు నిత్యావసర సరుకులకు కూడా డెఫినెట్గా ఆవిడ ఆయన 4వ తరగతికి నేను ఇప్పుడున్న ఆయన వయసుకి 8 సంవత్సరాలు తేడా ఉంది. నిత్యావసర సరుకులు అప్పటికి ఇప్పటికి ఒకటే రేటు ఉంటాయా? ఆ మాత్రం ఆలోచన విధానం లేనటువంటి ఆయన ఒక ఫిలాసఫర్ లాగా ఫీల్ అయిపోయి వారాహి ఎక్కేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. ఈరోజు ఆయన్ని చూసి చివరాఖరికి ఒక కమీడియన్ లాగా తయారైపోయాడు పవన్ కళ్యాణ్. వాలంటీర్స్ని తిట్టాడేమనంటే చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి స్క్రిప్ట్ని తీసుకొచ్చి ముందు వెనుక ఆలోచించకుండా చదివేస్తా ఉన్నాడు జనాల ముందు. తెల్లారేసరికి అది తప్పో ఒప్పో తేల్చుకునే లోపు పాపం ఎదవైపోతున్నాడు. ఈ విధంగా ఆయన ప్రతిరోజు ఒక కామెడీ షో చేసుకోవడం, ఒక కామెడీ బిట్ని బయటకు వదలడం, ప్రజలందరినీ నవ్వించడమే పనిగా పెట్టుకొని ఏపీలో ది బెస్ట్ కమెడియన్ గా పవన్ కళ్యాణ్ నిలిచిపోతున్నాడు అనమాట. ఫైనల్గా చెప్పండి, నారాలో ఒక శివగలం పాదయాత్ర ఖచ్చితంగా టీడీపీ విజయానికి ఉపయోగపడుతుందని వాళ్ళ పార్టీ నాయకులు అంటున్నారు, ఏం చెప్తారమ్మా ఈరోజు నారా లోకేష్ చేపడుతున్న యువగలం పాదయాత్ర గురించి? ఈరోజు నారా లోకేష్ చేస్తున్నటువంటి పాదయాత్ర వాళ్ళ గెలుపుకి ముఖ్య కారణం అవుతుందో లేదో అనేది పక్కన పెడితే ఆ పాదయాత్ర చేస్తూ అక్కడ పెట్టేటువంటి సభల్లో వాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ దిగజారుడుతనాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాయి. ఈరోజు ఆ సభలు పెట్టకుండా నార్మల్గా ఉన్నా, ఆ పాదయాత్రలు చేయకుండా నార్మల్గా ఉన్నా, ఎక్కడో చోట ఉన్నటువంటి టీడీపీ క్యాడర్లో కొంత ఇంకా మా వాళ్ళు ఉన్నారు, పలానా లోకేష్ తిరుగుతాడేమో, పలానా చంద్రబాబు నాయుడు తిరుగుతాడో, మనకి ఏదైనా న్యాయం జరిగిద్దేమో అని వాళ్ళ ఆలోచన చేసేవాళ్ళేమో. ఈరోజు వాళ్ళు డైరెక్ట్గా బయటికి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టాచారంగా సభలు పెట్టేసి పాదయాత్రలు చేసేసి ఈరోజు గవర్నమెంట్ని తిడతా ఉన్నారు, వాలంటీర్స్ని తిడుతున్నారు, అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తిడతా ఉన్నారు, సాక్షాత్తు సీఎం హోదాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ చూసి
ప్రజలు అబ్బా తిడుతున్నారని ఎవరు అనుకోరు పనికిమాలిన వెదవులు గత 5 ఏళ్లు పాలించి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు ఏ మాత్రం కూడా న్యాయం చేయకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఈ రోజు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని మమ్మల్ని అందర్ని ఇంత చక్కగా చూసుకున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి గురించి నోరేసుకొని పడతామని చెప్పేసి తిట్టుకోవడం మొదలు పెట్టారు ఈ రోజు లోకేష్ చేసేటువంటి పాదయాత్ర ఏ మాత్రం కూడా టీడీపీ గెలుపుకి నాంది పలకదు వైఎస్ఆర్సీపీ ఎక్కడ కూడా ఇంచు కూడా తగ్గదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను వాళ్ళు ఇంకా రేపు ఎలక్షన్ అనగా ఈ ముందు రోజు వరకు పాదయాత్ర చేసినా సరే మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు గెలవబోయేది జగన్ మోహన్ రెడ్డి గారు ఎగరబోయేది వైఎస్ఆర్సీపీ జెండా సో వాళ్ళు ఇంకేం చేసుకున్నా సరే ప్రజలు ఆదరించే పరిస్థితి లేనప్పుడు మాకెందుకు ఆలోచించడం థాంక్యూ